మీరు కోరుకున్న ఉద్యోగ భద్రతగా కూర్చొని కూర్చొని గ్రామ సచివాలయం ఇది మొన్న 10 డేస్ బ్యాక్ కూడా ఇది మాట్లాడాం కదా. మీరు కదా ఇంకొకరు ఎవరు వచ్చారు మొన్న ఇక్కడికి వచ్చారు కదా పోయినసారి ఎవరు వచ్చిన వాళ్ళు ఎవరు గోపాల్ మిత్ర నుంచి వచ్చారు కదా గోదావరి నుంచి అదే అంటే మీరు కోరుకుంటుంది మీకు అసలు దగ్గర ఉద్యోగ భద్రత అలాగే అంటే గ్రామ సచివాలయాలు ఎంత పగడ్బందీగా పనిచేస్తాయో ఆ వ్యవస్థ ఇంకా ఏర్పాటు కాలేదు అది కొంచెం ఒక ఎక్స్పెరిమెంట్ వాళ్ళు చేసేది కూడా దీంట్లో మిమ్మల్ని అందరినీ ఇంక్లూడ్ చేయాల్సిన అంటే ఇది గ్రామ సచివాలయంలో మనం చాలామంది అడుగుతున్నాం మిగతా విభాగాల నుంచి కూడా చాలామంది మీరు ఏదైతే కోరుకుంటున్నారో మాకు కొంత పర్సంటేజ్ ఇవ్వాలి దీంట్లో గుర్తింపు ఇవ్వాలి ఇన్ సర్వీస్ని గుర్తించి ఏదైనా ఒక టెక్నికల్ స్కిల్స్ మీకు అనుభవాన్ని టెక్నికల్ స్కిల్గా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకు మనం చెప్పాను దీన్ని నేను ఈరోజు దీన్ని మీకు అంటే ఫస్ట్ మీకు భరోసా ఇచ్చేదండి మీరు దీన్ని నేను పొలిటికల్ అఫేర్స్ కమిటీకి తీసుకెళ్ళి దీన్ని 14 సెప్టెంబర్ మాట్లాడే దాంట్లో ఈ ఇష్యూని కూడా దృష్టికి తీసుకెళ్తాం ఇది పక్కన మాట్లాడతాం. ఆ రోజు మీరు చెప్పినవన్నీ జరుగుతుంది పొమ్మను కూడా పొగబెట్టేయటం పొగబెట్టేస్తున్నాను మీకు ఎక్కడికి వెళ్తారు అది అంటే ఇది ఇది అంటే అంటే కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు 2 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తే 1 లక్షల మంది ఎదురు తిరిగే పరిస్థితులు ఉన్నాయి బయట. అలాగే ఆల్రెడీ అనుభవం ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ అనుభవాన్ని వాడుకోకుండా పనికి రాకుండా అయిపోతూ ఉంది. దీన్ని మన హరిప్రసాద్ గారు చెప్తాను ఒకసారి మీరు ఇంకొంచెం డీటెయిల్గా ఇవ్వండి అంటే మాట్లాడతాను మీతోటి మాట్లాడిన తర్వాత నేను ఒకసారి పొలిటికల్ అఫేర్స్ కమిటీ ముందు పెడతాను ఇవ్వండి ఎందుకంటే నేను కూర్చోబెట్టి ఒక విన్నపం మొన్న కూడా విజ్ఞాపన చేశాను విన్నపం చేశాను కానీ మీకు ఉద్యోగ భద్రత ఇవ్వాలి మీ తరపు నుంచి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటాం. నేను పత్రిక ప్రకటన విడుదల చేస్తాను మీడియా ప్రకటన విడుదల చేస్తాను దాంతోపాటు ఇవి కాకుండా ప్రత్యేకించి మీరు 14 ఎప్పుడు నేను మీద ప్రాపర్గా ఒక నోట్ తయారు చేసి రిలీజ్ చేస్తాను మీకు నేను మీకు భరోసా ఇస్తాను నేను మాట్లాడేస్తాను షూర్ మీరు తీసుకుంటాను మీ అందరిని పిలిపించి ఒకసారి ఒకసారి మన ఇది ఒకసారి మేమంటే ఇవన్నీ గుర్తుందంటే వాళ్ళు గ్రామ సచివాలయం వ్యవస్థలు కష్ట నష్టాలు ఏమంటే వాళ్ళకి ఏమి తప్పు ఒప్పులు ఉన్నాయో కూడా ఒకసారి వెతకాల్సిన అవసరం ఉంది. అంటే మీరు ఒక 5 మందికి 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే ప్రాసెస్లో మీరు చాలామందికి లేదు 10 కొద్ది మందికి ఉద్యోగాలు ఇచ్చే ప్రాసెస్లో మీరు చాలామంది అనుభవం ఆల్రెడీ కొన్ని వ్యవస్థలు ఉన్నారు మీరు గోపాల్ మిత్ర చాలా ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మొన్న వచ్చిన వాళ్ళు కాదు కాదు అసవ సర్వేయర్స్ సర్వేయర్స్ వ్యవస్థ కూడా వాళ్ళు కూడా దాదాపు ఇలాంటి సమస్య ఉంది అందుకని ఇలాంటివన్నీ ఉన్నాయి ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని దీని మీద ఒక ప్రాపర్ విజ్ఞాపన ఆ రోజు మీ అందరిని పిలిపించి మేము మాట్లాడి ఆ రోజు మీ అందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.